ద్రౌపది గారు ఆ శివరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్. మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్. తమ్ముడు ఎక్కడరా? అది నా మేనకోడలు, దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేసేస్తా. నువ్వేంట్రా వేసేది? అది నా రక్త సంబంధం, వీడిని నేనే వేయాలి. ఆపరా, దాన్ని పెంచింది నేను, వీడిని చంపాల్సింది నేనే. డిస్కషన్ లొద్దు. నువ్వు డిస్కస్ చేస్తావు, నేను డిసైడ్ చేస్తా. నన్ను చంపిన భూపతి గాడు బతకూడదనా? చంపేద్దాం. ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే. వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ల ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు, ప్రతిరోజు చేస్తాడు. వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతుర్నే. అది ఎక్కడుందో వెతకండి. విజయనగరం దాటానన్నీ హలో మహవయ్య. ఎక్కడున్నావు తల్లి? దగ్గరలోనే ఉన్నాను. నేను అమ్మ అందరం స్టేషన్ కు వచ్చాం. మీరు కూడానా? వాడొస్తున్నాడా? లేదు లేదు. చూడమ్మా, ఆ భూపతి గాడు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం. సరే సరే, వచ్చాక మాట్లాడుకుందాం. హా నాన్నా. ఏంటమ్మా, ఆ సాయి రెడ్డి గాడు ఏమైనా ఫోన్ చేశాడా? లేదు. వచ్చేస్తున్నాం. దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చేయమంటావు? ఒక పక్క ఫాదర్, ఇంకో పక్క గాడ్ ఫాదర్, మధ్యలో నేను నలిగిపోతున్నాను. అన్నయ్య, గణేష్ ఇందాక వచ్చినట్టు ఎంతమంది వచ్చారో చూడు. ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం. అన్నా, డ్వాక్రా మహిళల మీటింగ్ ఆర్డర్లను తీసుకొచ్చినట్టు మన పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు చూడు. ట్రైన్ దిగ్గానే దివ్య మన బండి ఎక్కుద్దని తెలియదు. అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి. వాడే కాదు, వాడి బాబు వచ్చిన దివ్య మనతోనే వస్తుంది. రామ్మా, ఇంటికి వెళ్దాం. దివ్య ఆగో, మళ్ళీ ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి ఎందుకు వస్తుంది? కోర్టు ఆర్డర్ మర్చిపోయావా? ఆర్డర్ లేస్తున్నా. ఇంకో నెల రోజులు తను మా ఇంట్లోనే ఉండాలి. నేనే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది. నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి.
నీట్లోనేతెలిసి వెళ్ళిపోతున్నాయి. దివ్య మాతో వస్తుంది రా దివ్య. రేయ్ పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు. ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు. వచ్చిన వాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికీ నచ్చాలి. నచ్చాల్సింది నీకు కాదు నాకు, నా కూతురికి. నా కూతురు పెళ్లి నేను చూసి నోడుతూనే ఘనంగా చేస్తా. కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి బాదికేళ్లుగా ఆడదిక్కులేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు. మీరే చేస్తారా పెళ్లి? నీలాంటి విధవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ తేరు వేసిన శిక్ష రాది. నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా? గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది. నా కూతుర్ని తీసుకువెళ్తున్నా, ఎవరంటూ వస్తారో చూస్తా. తను మా ఇంటికి వస్తుంది రామా. రేయ్ అది నా రక్తం రా, నాతో వస్తుంది. ఆపండి. హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు, కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను. ఎందుకో తెలుసా? ఇలా ఇలా గొడవ పడతారని. మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమి ఉండవు. ఇంకొద్దు, ఆపండి ప్లీజ్. నాన్న, నా పెళ్లి మీద ఫుల్ రైట్స్ మీకే. మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా, కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళింట్లో. పెళ్లి బాధ్యత మనదే అందిగా, అది చాలు. సరైన అల్లుడు వెతకంట్రా. అల్లుడు ఎలా ఉండాలన్నయ్య? నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి. శత్రువు గుండ మీద కాల్ పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి. బాడున్న చోటు పండగలాగుండాలి. మన ఎండి లాంటి వాళ్ళు ఎక్కడ ఉండడేమో. నో ఛాన్స్. హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మన బాసు మామూలుడు కాదు, సింహం చేత కూడా యోగా చేయించగలడు. మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ సార్. నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, పింగిల్ గారు రాసిన తెర వెనక బాగోతో నవల్ చదువుకుని 10K పడుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పినా ఈ కాగ్నిషన్ చెప్తుంది. ఎంత అయింది? 500 యూరోస్. బిల్ కాదు, టైం. నైట్ 3 అయింది. మిస్టర్ శాస్త్రి, నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు, వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇవాళ నీ శాలరీ కట్ సార్. ఒక డౌట్. ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్. ఇడి కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి. హే బాబాయ్, అమ్మయ్యా మన జోలికి రాలేదు. మిస్టర్ రావు సార్. మిస్టర్ రావు, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేశారా? బాగానే చేసేటానికి ఇది లుంగీ డాన్స్ కాదు, 100 మిలియన్ ప్రాజెక్ట్. డిజైన్ చేయడానికి 1 వీక్ పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 డేస్ పడుతుంది, ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి 2 వీక్స్ పడుతుంది. షాక్ అయ్యాడు. సారా, ఫ్రీగా మీద ప్రింట్ వస్తుంది అదరు. ఓకే సార్. రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు, ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు. మీరు సూపర్ సార్. అసలు మీ గోల్ ఏంటి సార్? లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగానే రిలాక్స్ అయిపోతాడు, ఏ గోల్ లేనోడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు. మరీ అడ్డు గోల్ గా మాట్లాడుతున్నాడు సార్. వెళ్ళి క్లయింట్ కి సబ్మిట్ చేయండి. క్లయింట్ స్వీడన్ లో ఉంటాడు, వెళ్ళి సబ్మిట్ చేయడానికి 2 డేస్ పడుతుంది. మిస్టర్ రావు, మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా, కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా? ఫ్రూట్ షాప్ కి. ఇది కూడా అంతే, ఈమెయిల్ చేయొచ్చు. స్వీడన్ దాకా లక్ బ్రెయిన్ ఎలాగో వాడలేదు, ఇచ్చే కంప్యూటర్స్ వాటర్ నేర్చుకోండి. సార్, వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. రోజు రోజుకి వాడు అరాచకాలకి అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు, మా బాస్ గారు. ఏమన్నాడు? నాకు బ్రెయిన్ లేదంట. ఆ విషయం అతనికి ఎలా తెలుసు? బాసులు లేపేస్తే కేసు అవుతాను ఆలోచిస్తున్నాడు తయ్యా. వాడి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన వాడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు. వాడు ఎంది కాదమ్మా, యముడు. మన రీతి ఇంటికి వెళ్ళాడంట. ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు. వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు. మామయ్య, నేను వాడితో పనిచేయలేను. వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ గారిని తొక్కేస్తాను. ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు, హెల్ప్ కావాలా? వచ్చాడు. మన అట్టుపుండు తొక్క మీద కాలేస్తేనే 3 నెలలు లగలపోయావు. ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలే బావా. నాకు పెట్టమ్మా. అనే నువ్వు ఎప్పుడు వచ్చా? ఏ ప్లీజ్, నువ్వు మరీ అంత ప్రేమగా పిలవ. ఓకే, ఈ హార్ట్ తట్టుకోలేదు. నువ్వు నాన్న నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా. అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారండి. అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ సాలరీలు మాత్రం కట్ చేస్తున్నా. సంతోషించండి.
అసలు నువ్వేమనుకుంటున్నావురా నా గురించి చెప్పనా చెల్లమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరికొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరావు చూడమ్మా విడెప్పుడు ఇంతే ఏంటో అడగాలంట అడగమ్మ మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా అమ్మకి చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీని స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడు ఎంత తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మామ్ నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ఒకరిని ప్లాన్ చేసే ఉంటాడు వావ్ హౌ రొమాంటిక్ హూస్ దట్ బేబ్ మామ్ ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను 24 గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి రే గుంపులని చిచికపిల బయటికి వచ్చిందంట వేట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందే చేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజ్ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల చెల్లెడ పెట్టండి